మహాభారతం 30వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో తల్లి కుంతీదేవితో కలిసి పాండవులు ఏకచక్రపురం అనే గ్రామం వెళ్ళి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉంటారు. ఆ గ్రామంలోని ప్రజలను ఆహారంగా చేసుకుని తింటున్న బకాసురుణ్ణి భీముడు చంపుతాడు. ఒకసారి తాము ఉంటున్న బ్రాహ్మణుడి ఇంటికి ఒక విప్రుడు వస్తాడు. ఆయనను రాజుల గురించి, రాజ్యాల గురించి పాండవులు వివరాలు అడుగగా ఆయన పాంచాల అను రాజ్యం రాజ్యాలన్నింటిలోకి గొప్పది. ఆ రాజ్యపు రాజు ద్రుపదుడు. అగ్నిహోత్రం నుండి కూతురును, కొడుకును పొందుతాడు అని చెప్తాడు. అది ఎలా జరిగింది అని పాండవులు అడుగుతారు. అప్పుడు ఆ విప్రుడు, ద్రుపదుడు యాజుడు ఉపయాజులకు సేవ చేసి యాజుణ్ణి యజ్ఞం ద్వారా తనకు పిల్లలు కలిగేలా చేయమంటూ అభ్యర్థించటం గురించి చెప్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. యాజుడు తన తమ్ముడు ఉపయాజుని సహాయకునిగా తీసుకుని అనేక మంది ఋత్విక్కులతో గొప్పగా యజ్ఞం నిర్వహించాడు. అగ్నిదేవుడు సంతృప్తి చెంది అగ్నిజ్వాల లాంటి భయంకరమైన శరీరం కలిగి పెద్ద ఖడ్గం, ధనుస్సు, కిరీటంతో అలంకరించబడిన రథంపైన కూర్చుని ఉన్న నవయవకుడిని సృష్టించి ద్రుపదునికి కుమారునిగా అందించాడు. అతని తర్వాత నల్ల కలువ వంటి శరీరం కలిగి వంకరలు తిరిగిన జుట్టుతో, కలువరేకుల వంటి కన్నులతో, గొప్ప ప్రకాశం కలిగిన ముఖముతో ఉన్న యువతిని అగ్నిదేవుడు కూతురిగా అందించాడు. అలా యువకుడైన కుమారుడు, యవ్వనంతో ఉన్న కూతురు ద్రుపదునికి లభించారు. అప్పుడు ఆకాశవాణి ఆ యువకునికి దృష్టద్యుమ్నుడు అని, ఆ యువతికి కృష్ణ అని ప్రజలందరికీ వినిపించేలా నామకరణం చేసింది. తర్వాత ద్రుపదుడు దృష్టద్యుమ్నుడికి ధనుర్వేదం నేర్పించాడు. కృష్ణకు వివాహం చేయాలని సంకల్పించాడు. ఆ తర్వాత వారణావతంలోని లక్క ఇంటిలో కుంతీదేవితో పాటుగా 5 పాండవులు కాలి మరణించారని విన్న ద్రుపదుడు చాలా దుఃఖించాడు. అర్జునుడి కోసమే కన్న ఈ ద్రౌపదిని ఇప్పుడు ఎవరికిచ్చి వివాహము చేయాలి అని తీవ్రంగా విచారించాడు. అప్పుడు ద్రుపదుని పురోహితుడు, మహారాజా, అలా దుఃఖించకు, అనేక శుభశకునములను బట్టి పాండవులు మరణించలేదు అని తెలుస్తోంది. పూర్వం దేవేంద్రుడు కొంతకాలం కనబడలేదు. అప్పుడు అతని ధర్మపత్ని శచీదేవి దుఃఖించింది. కాని దేవగురువు బృహస్పతి ఆమెను ఓదార్చి, నేను అనేక శుభశకునములను చూశాను, వాటిని బట్టి దేవేంద్రుడు త్వరలోనే తిరిగి నీ వద్దకు వస్తాడు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే కొద్ది కాలం తర్వాతే దేవేంద్రుడు తిరిగి వచ్చి శచీదేవి సహితంగా స్వర్గాధిపతి అయ్యాడు. అలాగే ఇప్పుడు పాండవుల పట్ల జరుగుతుంది. వారు అలా అనామకంగా చనిపోయేవారు కాదు, తప్పక బ్రతికి తిరిగి వస్తారు. అలా అని నాకు కొన్ని శుభశకునములు కనబడుతున్నాయి అని చెప్పాడు. ఈనాటి నుండి 75వ రోజు శుక్లపక్ష అష్టమి రోహిణి నక్షత్రం రోజున స్వయంవరం ప్రకటించండి అని చెప్పగా ద్రుపదుడు అందుకు ఏర్పాట్లు చేయించే విధంగా ఆజ్ఞలు ఇచ్చాడు. స్వయంవర వేదిక మధ్యలో ఎత్తడానికి వీలులేనంత పొడువు బరువు కలిగిన ధనస్సును, బాణాలను ఉంచి పైన తిరిగే చేపబొమ్మను ఉంచి కింద నీటిలో చూస్తూ తిరిగే చేపను కొట్టేలా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి వెళ్లడానికి అనేక రాజ్యాల నుండి రాజులు, యువరాజులు ఉత్సాహముగా ఉరుకులు పరుగులు తీస్తూ వెళుతున్నారు అంటూ బ్రాహ్మణోత్తముడు పాండవులకు ద్రుపదుని కథ, స్వయంవరం వివరాలు చెప్పాడు. బ్రాహ్మణుడు చెప్పినది విన్న తర్వాత తాము పాంచాల రాజ్యంలోని స్వయంవరం జరుగుతున్న కాంపిల్య నగరానికి వెళితే బాగుండు అని అనుకున్నారు. కుంతీదేవి వారి మనసు గ్రహించి ఇలా అంది, నాయనలారా, ఇంతకాలం ఈ ఏకచక్రాపురంలో ఈ బ్రాహ్మణోత్తముడి ఇంట్లో ఉన్నాము. ఆయనకు ఎంతో ఇరుకుగా ఉన్నా, కష్టంగా ఉన్నా భరించాడు. కాని ఇంకా ఆయనకి బరువుగా ఒకే చోట ఇక్కడే ఉండటం మంచిది కాదు. పాంచాల చాలా ధనవంతమైనది, అందమైనది అయిన రాజ్యం. అక్కడ నిరంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెడుతుంటారు. ఆ దేశరాజు ధర్మబుద్ధి కలవాడంటారు. అందుకని ఇక మనం అక్కడికి వెళదాము అంది. తమ మనసులో కూడా తల్లి చెప్పినదే ఉంది కాబట్టి వెంటనే పాండవులు సరే అన్నారు.
ఇంతవరకు తమకు ఆశ్రయం ఇచ్చి అన్ని విధాల ఆదరించిన బ్రాహ్మణోత్తముడికి నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి బయలుదేరి ద్రుపదుని రాజ్యం వైపు నడిచారు. కొండలు, గుట్టలు, లోయలు, నదులు, అడవులు నడిచి దాటిపోతుండగా ఒకచోట వ్యాసమహర్షి ఎదురొచ్చాడు. అంతా ఆయనకు వినయంగా నమస్కరించారు. ఆయన వారిని ఆశీర్వదించి, ధర్మరాజు ఉన్నచోట ధర్మరాజు నడిచిన నేల అంతా ధర్మం వర్ధిల్లుతుంది. ఇలాగే ధర్మాన్ని చేతకర్రగా తీసుకుని ముందుకు నడవండి. మీరు కోరుకునే తీరం చేరుతారు. మీరు వెళ్లేదారి సరియైనదే. ఇలాగే వెళితే ద్రుపదుడు ఏలుతున్న పాంచాల రాజ్యపు రాజనగరి కాంపిల్యము చేరుతారు. అక్కడ ద్రౌపదికి స్వయంవరం జరుపుతున్నారు. ఈ ద్రౌపది క్రితం జన్మలో ఒక మునికన్య. ఆ జన్మలో ఆమెకు వరుడు లభించక ఎంతకీ వివాహం జరగలేదు. దానికోసం ఆమె మహాశివుని గురించి కఠినమైన తపస్సు చేసింది. శివుడు ఆమె తపస్సును మెచ్చి ప్రత్యక్షం అయ్యి ఏం కావాలో కోరుకోమన్నాడు. సాక్షాత్తు మహాశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి అదుపు తప్పిన ఆనందంతో పతి పతి అంటూ 5 సార్లు పతి కావాలి అని అడిగింది. మహాశివుడు తదాస్తు, నీవు వచ్చే జన్మలో 5 భర్తలను పొంది గొప్ప పేరు తెచ్చుకుంటావు అని అంతర్ధానం అయ్యాడు. ఆ మునికన్యే ఈ ద్రౌపది అని చెప్పి అంతర్ధానం అయ్యాడు వ్యాసుడు. ఆయన చెప్పింది ఎంతో గౌరవ ప్రపత్తులతో విన్నారు. ద్రౌపదికి 5 భర్తలు అవుతారు అన్నది వ్యాసుని మాట. కాని దీని గురించి పాండవులు గాని కుంతీదేవి గాని ఇది ఏమిటి, ఒక స్త్రీకి 5 భర్తలు ఏమిటి అని ఆలోచించలేదు. అసలు ఏదో మాయ కమ్మినట్లుగా ఆ విషయం వారిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేకపోయింది. ఆ విషయాన్ని అక్కడికక్కడే వారు మరిచిపోయారు. తర్వాత రాత్రింబగళ్ళు నడిచి గంగానదిలోని సోమశ్రవతమనే తీర్థం చేరారు. అప్పటికి అర్ధరాత్రి అయ్యింది. అంతా బాగా అలసిపోయారు. అందువల్ల ఆ తీర్థంలో స్నానం చేసి విశ్రమిద్దాం అని అనుకున్నారు. వెలుగుతున్న దివిటీ పట్టుకుని అర్జునుడు ముందు నడవగా మిగతా వారు వెనక నడిచారు. సోమశ్రవసమును సమీపించారు. సమయానికి సోమశ్రవ తీర్థంలో అంగారపర్ణుడు అను గంధర్వుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు. వెలుగుతున్న దివిటి ఎండుటాకులపై నడటం వల్ల ఏర్పడిన పాదాల సవ్వడికి అంగారపర్ణుడు కోపించి తన వింటి యొక్క అల్లతాడుతో శబ్దం చేసి, అర్ధరాత్రి ఉదయ సాయం సంధ్యలో భూతాలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు తిరుగుతుంటారు. కాబట్టి ఈ సమయంలో మానవులు తిరగడానికి భయపడతారు. ఈ సమయంలో ఎంతటి వాళ్ళు ఇటు వచ్చినా వారిని తరిమివేయగలం. మీరు ఇటు రాకండి, దూరంగా వెళ్ళిపోండి. నేను అంగారపర్ణుడనే గంధర్వుడిని, కుబేరుడి మిత్రుడిని, ఎప్పుడూ ఇక్కడే విహరిస్తుంటాను. ఈ విషయం అందరికీ తెలుసు. మీకు తెలియదా నా గురించి? ఈ అడవి, ఈ తీర్థం అంగారపర్ణుడిది అని అంతా ఇటు రావడానికి భయపడతారు అన్నాడు అంగారపర్ణుడు. బలహీనులు, అల్పులు నువ్వు చెప్పిన విధంగా భయపడతారు. మేము వీరులం. ఎవరైనా అడ్డువస్తే అంతు తేల్చే సత్తా గలవాళ్ళం. మేము నీకు భయపడి లొంగిపోవడం ఏమిటి? అయినా అడవులు, నదులు, కొండలు నువ్వు సంపాదించి ఎక్కడ నుండైనా తెచ్చావా? ఈ భూమి మీది ప్రజలు ఎవరైనా రావచ్చు, ఈ తీర్థాన్ని సేవించవచ్చు. వద్దనడానికి నీవెవడవు అన్నాడు అర్జునుడు. అర్జునుడు ఇంకా ఇలా చెప్పాడు. ఎత్తైన హిమాలయాల నుండి 3 పాయలుగా బయలుదేరిన ప్రవాహం ఒకటి శివుని జటాజూటంపై దూకి అక్కడ నుండి భూలోకానికి దిగి గంగ అనే పేరుతో సముద్రంలో కలుస్తుంది. మరొకటి ఆకాశమార్గాన పయనించి మందాకినిగాను, ఇంకో పాయ పాతాళంలో పయనించి భోగవతిగాను పేరు పొందింది. శివుని జటాజూటం నుండి కిందికి గంగలా దిగి మన కోసం వచ్చిన ఈ తీర్థంలో స్నానం చేయకుండా నీకు భయపడి వెళ్లేవాళ్లము కాము అంటూ ఆ తీర్థంలో వారు స్నానాలు చేయడానికి సిద్ధపడ్డారు. అందుకు ఆగ్రహించిన అంగారపర్ణుడు వాడి అయిన బాణం ఒకటి వేశాడు. అర్జునుడు తన చేతిలో ఉన్న వింటితో పక్కకు కొట్టి తప్పుకుని, అర్ధరాత్రి చాలాసేపు యుద్ధం చేయటం ఇష్టంలేని అర్జునుడు త్వరగా ముగించడానికై ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు.
గొప్ప చరిత్ర కలిగి గురువుగారి ద్వారా పొందిన ఆ బాణం అంగారపర్ణుని రథాన్ని కూల్చి కాల్చివేసింది. అంగారపర్ణుడు విల్లమ్ములు కాలిపోగా కింద పడిపోయాడు. అర్జునుడు అతడి జుట్టు పట్టి ఈడ్చి తెచ్చి ధర్మరాజు ముందు పడేశాడు. అప్పుడు అంగారపర్ణుడి భార్య కుంభీనసి, లోకానికంతటికీ రాజులైన మీరు నాకు పతిభిక్ష పెట్టండి, మీకు మరింత ధర్మం పెరుగుతుంది అని అర్థించింది. ఓడిపోయిన వాడిని, కుంగిపోయిన వాడిని దయతలచి వదిలిపెట్టుట మంచిది, అర్జున ఇతడిని విడిచిపెట్టు అని అన్నాడు ధర్మరాజు. ఓ అంగారపర్ణ, ధర్మాత్ముడైన మా అన్నయ్య చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా, వెళ్ళిపో అంటూ అతడిని వదిలిపెట్టాడు. నన్నింకా అంగారపర్ణ అని ఎందుకు పిలవటం? ఓడిపోయిన వాడిని అలా పిలిస్తే లోకం నవ్విపోతుంది. నీ ఆగ్నేయాస్త్రం నా రథాన్ని దగ్ధం చేసినా గంధర్వ మహిమ కలిగిన నా రథం చిత్ర విచిత్ర రత్నాలు మనులతో మళ్ళీ సిద్ధం అయ్యింది, కాబట్టి ఇప్పటి నుండి నన్ను చిత్రరథుడు అంటారు. అర్జున, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది. నీవు నా రథాన్ని దగ్ధం చేసినా నాలో నీ పట్ల వ్యతిరేక భావం లేదు, అందువల్ల నేను నీకు చాక్షుషీ విద్యను ఇస్తాను. ఈ విద్య మొదట మనువు నుండి చంద్రుడు, చంద్రుడి నుండి గంధర్వరాజైన విశ్వావసు పొందగా ఆయన నుండి నేను పొందాను. ఈ విద్య వల్ల మూడు లోకాల్లో జరిగేదంతా చూడవచ్చు. ఈ విద్య మా వద్ద ఉంది కాబట్టి మానవుల కంటే ఉత్తములుగా ఉన్నాం. దేవతలు కూడా మమ్ములను ఆజ్ఞాపించలేకపోతున్నారు. ఈ విద్య దుర్మార్గుల వద్ద ఉంటే పనిచేయదు. మీరు తపతి వంశస్థులు కాబట్టి మీ వద్ద ఇది పనిచేస్తుంది. దీన్ని మీకిస్తాను. దీనిని పొందుటకు ముందు 6 నెలలు వ్రతం చేయాలి. అలాగే మీకు 5గురికి ఒక్కొక్కరికి 100 మహాబలం వేగం గల గంధర్వజాతి గుర్రాలను ఇస్తాను, కానీ నాకు ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వండి. పూర్వం దేవేంద్రుడు వృత్రుడు అనే రాక్షసుని తలపైన వజ్రాయుధం ప్రయోగించాడు. వాడి తల 10 ముక్కలయ్యింది. ఆ 10 ముక్కల్లోని శక్తి వరుసగా బ్రాహ్మణులలో వేదశక్తిగా, క్షత్రియులలో ఆయుధ శక్తిగా, వైశ్యులలో నాగలి శక్తిగా, శూద్రులలో సేవాశక్తిగా, గుర్రాలలో వేగంలాగా మారి ప్రవహించింది. వాడి తల అంతటి బలమైంది. అలాంటి వేగమైన గుర్రాలు రాజులకు ఎంతో ఇష్టమైనవి. అందుకని నేను గుర్రాలు ఇస్తాను అంటున్నాను అని చెప్పాడు. ఎంత స్నేహితులైనా విద్యను, విజయాన్ని, ధనాన్ని తీసుకోవటం నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ ఆ గుర్రాలను ఇస్తానన్నావు కదా, వాటిని ఇవ్వు. అంగారపర్ణ, ఇప్పుడు మనం స్నేహితులం అయ్యాము. నీవు ఇంత స్నేహశీలివి అయి ఉండి మా పట్ల అంత దురుసుగా మాట్లాడావేం? మేము ధర్మం తప్పని వాళ్ళం. పూజించవలసిన వారికి ఎల్లప్పుడూ మేలు కోరేవాళ్ళం. మొదట నీ మాటలు మాకు ఎంతో ఆగ్రహం కలిగించాయి. అలా ఎందుకు చేశావు అని అడిగాడు అర్జునుడు. మీరు ఎవరో నాకు ముందుగానే తెలుసు. నారదుడు, మునులు మీ గురించి తరచూ చెప్పుకుంటుంటే విని ఉన్నాను. మీరు ఏమైనా మామూలు వాళ్ళ? సమస్త భూమండలాన్ని ఏలిన భరతవంశ శ్రేష్ఠులు మీరు. తెలిసి ఎందుకు మాట్లాడానంటారా? భార్యలతో సరససల్లాపాలలో ఉన్నాను కదూ, మంచి చెడుల జ్ఞానం కోల్పోయాను. వారి ముందు నేనే గొప్ప అని ప్రదర్శించాలనే అహంకారంలో పడిపోయాను. అది సహజమే కదా. మరో ముఖ్య విషయం ఏమంటే, మీకు అగ్నిహోత్రం లేదు, పురోహితుడు లేడు. అందువల్ల నాకు తెలియకుండానే నాలోంచి అలాంటి కఠినమైన మాటలు వచ్చాయి. మీ ముందు పురోహితుడిని ఉంచుకుంటే సురాసురులు కానీ, నాగ, గరుడ, యక్ష, పిశాచాలు కానీ మిమ్ములను ఎదిరించలేరు. అందుకని తపతి వంశస్థుడవైన అర్జున, మీరు ఒక పురోహితుడిని ఏర్పాటు చేసుకోండి. వేద వేదాంగాలు, పురాణాలు చదివి యజ్ఞం చేయగలవాడిని కలిగి ఉన్నవారు భూమండలాన్ని పాలిస్తారు, పరలోకంలో పుణ్యగతులు పొందుతారు. అంతేగాని వంశ పరాక్రమం చేత అలాంటి ఫలితం పొందటం సాధ్యం కాదు. అందున మీరు యమ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతల వలన జన్మించినవారు. పురోహితుడు లేకుండా ఉండటం సరికాదు. అందుకని సమస్త శాస్త్రాలు తెలిసినవాడు, మంచి గుణం కలిగినవాడు అయిన పురోహితుడిని ఏర్పాటు చేసుకోండి అంటూ చెప్పాడు. సరే, అలాగే చేస్తాము. కానీ మమ్ములను తపతీ వంశస్థులు అని పిలిచారు మీరు.
మేము తపతి సంతతి వారం ఎలా అయ్యాం అని అడిగారు పాండవులు. చిత్రరథునిగా మారిన అంగారపర్ణుడు చెప్పసాగాడు, సూర్యుని కూతురు, సావిత్రికి చెల్లెలు తపతి. లేత సూర్యకిరణాల రంగుతో శరీరకాంతి కలిగి ఉండి తెల్లని కన్నులు కలిగి నిర్మలమైన తేజస్సు కలిగిన ముఖం కలిగి ఉంటుంది. ఇంత అందగత్తెకు భర్తను ఎక్కడ నుండి తెచ్చేది అనే ఆలోచనలతో మూడు లోకాల్లో వెతికాడు సూర్యుడు. భూలోకంలో భరతవంశ ప్రభువైన అజామీయుడుని కొడుకు సంవరణుడు కనపడ్డాడు. సంవరణుడు రాజులు నేర్చుకునే విద్యలన్నీ అస్త్రవిద్యలన్నీ నేర్చుకున్నాడు. జపం, ఉపవాసం లాంటి కఠినమైన నియమాలు పాటిస్తూ నిచ్చలమైన భక్తితో తపస్సు చేస్తాడు. అతని తపస్సు యొక్క వెలుగు మూడు లోకాలను తాకింది. అలా సూర్యుడు అతనిని కనుక్కుని ఇతనైతే తనకు అల్లుడుగా తగినవాడవుతాడు అనుకున్నాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.